హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మైసూర్లో ఉన్న మైసూర్ ప్యాలెస్ చూడడానికైతే వెళ్తున్నామండి. దారిలో ఇదన్నమాట, నడుచుకుంటూ వెళ్తున్నాము. సిటీ చూపిస్తున్నాను నేను, సిటీ వ్యూ చూపిస్తున్నాను. ఎందుకు అంత నడిచి వెళ్తున్నాము అంటే, మాకు ప్యాలెస్లో పార్కింగ్ ఆల్రెడీ అంతకుముందు ఉంది, ప్యాలెస్లో పార్కింగ్ అయితే ఉంది. నార్మల్ డేస్లో అయితే లోపలకి అలౌ ఉందన్నమాట. ఇప్పుడు దసరా ఉత్సవాల సందర్భంగా అయితే నార్మల్ పీపుల్కి అయితే లోపల అలౌ లేదు, వేరే దగ్గర ఎక్కడో ఇచ్చారన్నమాట. పార్కింగ్ ప్లేసు పెద్ద గ్రౌండ్లో ఇచ్చారు, అక్కడ కార్ పార్క్ చేసుకుని మనం అక్కడి నుంచి ఆటోలో కానీ మేబీ మన ఇష్టము నడిచి వెళ్తే నడిచి వెళ్ళొచ్చు. నేనైతే సిటీ వ్యూ చూడొచ్చని చక్కగా నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడైతే మీకు ఈ చూడండి, ఇక్కడ కళ్ళకి గంతలు కట్టిన గుర్రాలతోటి బళ్ళున్నాయి. దీన్ని ఏమంటారో, అది జట్కానా టాంగానా ఏదో ఉంది కదా, ఆ పేర్లు కూడా నాకు కరెక్ట్గా తెలియదు. అవి ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే నేమ్ పెట్టండి. వీటి ఇక్కడ ఇవి ఎక్కి మనము షికారు తిరగచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన ఇందాక స్టార్టింగ్లో చూపించింది ఈ ఏరియా అంతా టౌన్ హాల్ అన్నమాట. ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా మనం నడవడానికైతే పైన షెల్టర్తో పాటు చక్కగా వేలాగా పాత్ బాగుంటుందన్నమాట. సెక్యూరిటీ లాగా సైడ్కి మనం బయట సైడ్కి వెళ్లకుండా క్లోజ్డ్ వే ఉంటుందన్నమాట. గ్రిల్ లాగా కమ్మిలు కట్టేసి ఉంటారు. మనం డైరెక్ట్ నడుచుకుంటూ స్ట్రైట్, అంటే ప్యాలెస్కి స్ట్రైట్ వ్యూ ఉంటుంది కదా, స్ట్రైట్ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయేదానికి దారి అన్నమాట. నిజానికి మేము అటు వెళ్ళాము కానీ అది క్లోజ్ చేసేసింది, ఎందుకంటే ఇప్పుడున్న సెక్యూరిటీ పర్పస్ వల్ల అక్కడ క్లోజ్ చేసి ప్యాలెస్కి పక్కనున్న వేరే దగ్గర ఓపెన్ చేశారనమాట. అక్కడ మేము అక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆపోజిట్ సైడ్ అనమాట, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ప్యాలెస్ లోపలంతా చూడాలి అంటే ఒక టికెట్ ఉంటుంది, మనిషికి 100 అనమాట, 100. మేము 5 మెంబర్స్ వెళ్ళాము, మా ఇద్దరు పాపలు, మా అల్లుడు, నేను, మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. 500 అయింది. లోపలంతా వ్యూ అంతా లోపలికి అలౌ అయిపోతుంది, లోపల వ్యూ అంతా చూడొచ్చు. బయట వరకే చూడడానికైతే టికెట్ అవసరం లేదు. సో మేము ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ షో ఉంటుంది, రోజ్ గార్డెన్ ఉంటుందన్నమాట, అవన్నీ కూడా చూడొచ్చు మనము చక్కగా. కానీ ఇక్కడ ఏమైందంటే, మేము చిన్నది ఇక్కడ దగ్గరలోనే ఫ్లవర్ షో లాగా పెట్టారు, అది చూడడానికైతే లోపలికి స్టార్ట్ అయ్యాము. మేము ఈ పక్క నుంచి వెళ్ళడానికి పెద్ద టికెట్ తీసుకోవడానికి పెద్ద క్యూ అయితే స్టార్ట్ అయ్యింది. ముందుగా వెళ్ళాము, చాలామంది జనం వచ్చారు. ఇప్పుడు ఇది మంచి టైం కాబట్టి, ఇంకా ఇప్పుడు మేమైతే 4 అట్లా వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం బెటర్ అనిపించింది జనము. కానీ 6:30 మ్యాక్సిమం 6:30 కల్లా అసలు ఇక్కడైతే ఫుల్ రష్ ఉంటారు, ఎందుకంటే టికెట్స్ కోసం కాదు, లోపలికి ఎంట్రీ కూడా ఇప్పించే కాబట్టి. ఇక్కడంతా లైట్ షో నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టున్నాను, లైట్ షో ఉంటుంది కాబట్టి దసరా సందర్భంగా ఈవెంట్స్ అంతా బాగా చేస్తారన్నమాట ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో. సో దానికోసం అది చూడడానికి లోకల్ నుంచే కాదు, వేరే స్టేట్ నుంచి కూడా విజిట్ చేయడానికైతే వస్తూ ఉంటారు. చాలా బాగుంటుందన్నమాట. మేము కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా నేనైతే క్లియర్గా పెట్టాను. ఇప్పుడైతే దానికి ముందుది, ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాము, అక్కడ ఫ్లవర్ షో ఏమున్నాయి, అది చిన్నదన్నమాట, అది వరకే తీశాను. గార్డెన్లోకి, రోజ్ గార్డెన్లోకి వెళ్ళడానికైతే ఇక్కడ ఫుల్ రష్ ఉండడం వల్ల మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేశారు, గార్డెన్లోకి ఎంట్రీ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ లైట్ షో ఉండడం వలన సీటింగ్ అంతా, అరేంజ్మెంట్ అంతా ఎదురుగా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవడం వల్ల క్లోజ్ చేశారన్నమాట. ఇప్పుడు నేనైతే ఫ్లవర్ షో అంతా నీట్ క్లియర్ చూపిస్తాను. చూసారు కదా, జనం అయితే మనం నెట్టుకొని తోసుకొని వెళ్ళాల్సినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా చాలా బెటరు, నైట్కి అయితే ఎలా ఉంటుందో చెప్పలేము. మీరు పాత వీడియో చూస్తుంటే మాత్రం మీరు గ్యారంటీకి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎంత కష్టపడి బయటకు వచ్చామా అనేసి. ఇప్పుడు నేను బయట పక్క ప్యాలెస్ బయట పక్కది మాత్రమే చూపిస్తున్నానండి. తర్వాత నేను
ప్యాలెస్ లోపలికి వెళ్ళింది, ఎంటర్ అయింది అంతా చూపిస్తాను. చెప్పులు సపరేట్గా పెట్టుకోవాలి, ఒక బ్యాగ్ ఇస్తారు దాన్ని పెట్టుకొని వెళ్ళాలి, అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే మీరు ఈ ఫ్లవర్ షో అయితే చూడండి. అంటే ఏం లేదండి, గార్డెన్ లాగా ఫ్లవర్స్ అన్నీ ఒక చాలా డిఫరెంట్ కలర్స్ తోటి ముందు పక్క అంతా చాలా అందంగా అరేంజ్మెంట్ చేసి ఉంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు, చాలా అందంగా ఉంది గార్డెన్ అయితే చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ప్యాలెస్ లోపలికి వెళ్ళిందంతా మొత్తం నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోని చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.